హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో మహేష్ పెట్టాడు, 1-1లో ఫెయిల్ అయ్యాను, రీవాల్యుయేషన్ పెట్టాను, పాస్ చేస్తారా, మంచిగా రాశాను, JNTH ప్లీజ్ రిప్లై సార్. నీకు నమ్మకం ఉంటే పాస్ చేస్తారు, ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టించుకోపోయావు అంత నమ్మకం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి బుక్ నీకు బుక్లెట్ కాపీ ఇచ్చేవాళ్ళు, ఒక ప్రొఫెసర్ ప్రొవైడ్ చేసి నీకు దగ్గర పిలిచి కరెక్షన్ చేసేవాళ్ళు కదా. రీవాల్యుయేషన్ కన్నా ఛాలెంజ్ వాల్యుయేషన్ బెటర్ కదా. ఎంటెక్ పీసీ డిసెంబర్ 2023లో అప్లై చేశా సార్, ఇంకా కాలేజీకి రాలేదంటున్నారు, ఏం చేయాలి సార్, సొల్యూషన్ చెప్పండి కొంచెం. యూనివర్సిటీ పేరు చెప్తే నేను చెప్పగలను. ఏదైనా కూడా 2 నెలలు పైన పడుతుంది. వాము డిసెంబర్ అంటే ఇక్కడెక్కడ ఉంది, డిసెంబర్ 2023, ఇది జూనే కదా, ఇంకా జూలైయే కదా, 2022లో పెట్టావా. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి, ప్రతి రోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నాను. JNTUK R19 వాళ్ళకి సప్లీ ఎగ్జామ్స్ 3 నుండే ఉన్నాయి, జంబ్లింగ్ సెంటర్స్ ఆర్ సెల్ఫ్ సెంటర్స్. జంబ్లింగ్ సెంటర్సే, మళ్ళీ కొత్తగా అడుగుతారేంటి, సెల్ఫ్ సెంటర్స్ ఉంటాయా అని. 50 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వాటికి మాత్రం సెల్ఫ్ సెంటర్స్ ఇస్తాడు, లేని వాటికి మాత్రం జంబ్లింగ్ సెంటర్స్ ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, 2 డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సార్ మాకు R13 2015 బ్యాచ్కు 1 ఇయర్ ఛాన్స్ ఉందా? ఈ 1 ఇయర్ వేస్తాడు నాకు తెలిసి, వేస్తూనే ఉన్నాడు జూనియర్స్తో. మీరు కాలేజీ వాళ్ళు కట్టించుకుంటే ప్రాబ్లం లేదు, కట్టించుకోమని చెప్పండి. ఇక ఆగస్టులో కనుక పడకపోతే ఇక లేనట్టే లెక్క. స్పెషల్ సప్లై పడినప్పుడు మీది కనుక లేదు అంటే లేనట్టు లెక్క. సార్ ఎంపీఎంసీ IEEE వాళ్ళకి 1 డేలో పాస్కి వీడియో చేయండి ప్లీజ్, అర్జెంట్, మండే ఎగ్జామ్ ఆల్రెడీ చేశాను కదమ్మా, ఉంది చూడండి, ఎంపీఎంసీది అదే ఎక్కువ. సంపత్, చాలా రోజులు పెట్టావు సంపత్. సార్ JNTUK 42 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రాకపోవడం ఏంటా, JNTUK వచ్చినాయి కదా. JNTUK 42 అడ్వాన్స్ అప్లై అన్న మీరు అనేది, అడ్వాన్స్ అప్లై పడింది నోటిఫికేషను, మీరు ఇంకా చూసుకోలేదా? వీడియో కూడా పెట్టాను, బీటెక్ బీఫార్మసీ 2 పడినాయి, అయిపోయింది కూడా బీటెక్ అయితే, ఫైన్తో ఉన్నట్టుంది 3వ తారీఖు దాకా. జోస్నా జో, 2 బీఫార్మసీ సప్లీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు సార్ చెప్పండి? యూనివర్సిటీ పేరేంట మా JNTUK? JNTUK బీఫార్మసీ అయితే ఇంకా టైం పడుతుందమ్మా కొద్దిగా, ఆల్రెడీ మన రిలీజ్ అయింది బీటెక్ అనుకుంటుంది. R16కి అడ్వాన్స్ అప్లై ఉందా సార్? ఉంటే ఎప్పుడు సార్ కన్ఫామ్గా పెడతారా సార్? పడితే ఆగస్టులో పడుద్ది, లేకపోతే ఇంకో 1 ఇయర్ ఆగాల్సిందే అది ఖాళీ. సార్ నేను JNTUK R19 మెకానికల్ స్టూడెంట్ని, మా కాలేజీలో మాదే లాస్ట్ బ్యాచ్ సార్, మా జూనియర్ CSE వాళ్ళు ఉన్నారు, నేను 3-2 ల్యాబ్ ఎక్స్టర్నల్ రాయాల్సి ఉంది, అయితే నేను ల్యాబ్ ఎక్కడ రాయాల్సి ఉంది సార్? నెక్స్ట్ సప్లీ టైం మా కాలేజీలోనే పెడతారు? అవును అంతే, మీ కాలేజీలోనే పెడతారు, నీ గ్రూప్ ఉన్నా లేకపోయినా మీ కాలేజీలోనే ఉంటుంది. మనోజ్, బ్యాక్లాగ్స్ ఉంది, పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చా? ప్లస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే అది వ్యాలిడిటీ అగిలిడిటీ ఏమి ఇవ్వాలా మరి దాంట్లో, అది మరి చూసుకొని చేసుకోండి. సప్లై బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉంటే జాబ్స్కి పెట్టొద్దాం, ఎక్కువ పార్ట్ టైం జాబ్స్ కూడా పెట్టుకోండి కానీ, ఎందుకంటే అనవసరం, మీ కష్ట శ్రమ వృధా అయిపోయి ఇది వచ్చినా ప్రాబ్లం ఉండదు, కాకపోతే వచ్చినా రాకపోయినా విసుకొచ్చేస్తుంది వాటి మీద. ఇంటర్వ్యూస్ అంటేనే ఒక తలనొప్పి, పిచ్చెక్కిస్తారు వాళ్ళు పిచ్చి పిచ్చిగా రౌండ్లు అని, ప్రెషర్స్గా అయితే ఇంకా చిక్కల చుక్కలు ఉంటుంది ఇంకా. ఎందుకు కాన్సన్ట్రేషన్ బాగా కొట్టుకోవడం, స్లోగా ఇది అవ చేసుకుని ఒక దాని మీద మైండ్ సెట్ పెట్టి ఆ తర్వాత జాబ్ సైడ్ వెళ్ళండి. వంశీ, సార్ నేను 2nd year R16 అండ్ 3rd year 4th year R18, నాకు ఇప్పుడు R16 2nd year 2-1 M4 సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది, ఎక్సెప్షన్కి ఏమైనా ఛాన్స్ ఉందా లేక ఖచ్చితంగా రాసి పాస్ కావాలా? ఎక్సెప్షన్కి ఇంకా వాళ్ళు డిక్లేర్ చేయలేదు, మీటింగ్ అయితే జరిగింది, ప్రస్తుతానికైతే 9 గ్రేస్ మార్క్స్ రెగ్యులర్ వాళ్ళకైతే, 7 గ్రేస్ మార్క్స్ ఎల్లి వాళ్ళకైతే ఉన్నాయి. ఓకేనా? అది
దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. ఈజ్ దీస్ ఫర్ ఫార్మసీ స్టూడెంట్స్ ఆల్సో? నో, మీకు ఎంతవరకు ఏదైతే ఇచ్చారో అవే. గురవయ్య, ఫుడ్ టెక్నాలజీలో 15 ర్యాంకు వచ్చింది, ఏ కాలేజీలో వస్తుంది? మంచి దాంట్లోనే వస్తుంది, యూనివర్సిటీలో కూడా వస్తుంది, ట్రై చేయండి. ఇలా నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు ఉండవచ్చు సార్? నేను ఆబ్సెంట్ అయితే హెల్త్ ఇష్యూస్ వల్ల మినిమం పాస్ మార్క్స్ వేసే ఛాన్స్ ఉందా? మేజర్ ప్రాజెక్టు ప్రాజెక్టుకు మీరు వెళ్ళి ఫిజికల్గా అటెండ్ కావాల్సి ఉంటుంది, లేకపోతే మార్కులు వేయరు. అర్థమైందా? అదొకటి. ఇంకో వచ్చేసరికి ఒకవేళ ఇప్పుడు పోతే మళ్ళీ జూనియర్స్తో నెక్స్ట్ ఇయర్ రాసుకోవడమే. అది ఇస్తారా సార్? అసలు వీళ్ళు ఇస్తారండి, ఖచ్చితంగా ఇస్తారు. నాకు అనిపిస్తుంది అలా, పోయినసారి అంతే చేశారు కదా. ఇక 1% నేను చెప్పలేను, 99% ఇస్తారు, 1% నేను చెప్పలేను. హాయ్ సార్, JNTUK R13 గ్రేస్ మార్క్స్ ఫిబ్రవరిలో అప్లై చేసా, ఇంకా రిలీజ్ కాలేదు. యూనివర్సిటీ వాళ్ళని అడుగుతుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. గ్రేస్ మార్క్స్ రిలీజ్ డేట్స్ ఎవరు చెప్పరు, వస్తాయి, మొదలెట్టారు రిలీజ్ చేయడం, కంగారు పడొద్దు నాగప్రవీణు. అర్థమైందా? JNTUH ఈ కాలేజీకే పంపిస్తారు. వినయ్ సార్, JNTUH బీఫార్మసీ 21 CBT JNTUH నుండి ఏ సర్వర్ రాలేదు సార్? మండే రోజు 12th June కాలేజ్ ఎగ్జామ్ సెంటర్ నుండి కాదు అన్నారు, JNTUH నుండి రావట్లేదు చెప్పారు. ఇప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి సార్? ఇంటర్నల్స్లో జూరో ఉన్నాయి, మీ కాలేజ్ వాళ్ళు ఏదో చేస్తుంటారు. అది యూనివర్సిటీ నుంచి సర్వర్ ఆగితే ఎట్లా ఉండదు ప్రాబ్లం వినయ్? అది యూనివర్సిటీకి మెయిల్ పెట్టి, ఎగ్జామినేషన్ బ్రాంచ్కి, ఎగ్జామినేషన్ కంట్రోలర్కి మెయిల్ పెట్టండి, ఇలా జరిగిందండి అని. పాష, JNTUK 41 సప్లై R19 ఎప్పుడు ఉండవచ్చు? ఇంకెప్పుడు, ఇప్పుడు ఎందుకు ఉంటాయండి? మళ్ళీ ఇంకా టైం పట్టుద్ది, డేట్స్ ఇంకా రావు, అప్పుడే టైం పడుతుంది చెప్పాలన్నది, ఫిక్స్ కాలా ఇంకా? థ్యాంక్ యూ సార్, ఈసారి ఎలాగైనా అన్నీ అవుతాను సార్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ సార్. R19 బ్యాచ్కి JNTUK గ్రేస్ మార్క్స్ అండ్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉందా? లేదు. 0.15% అంటే అది 2023 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి, దాని గురించి చెప్పండి ప్లీజ్. లేదమ్మా, మీకు లేదు, మీకు లేదు. R19 గురించి చెప్పండి సార్. లేదమ్మా మీకు. గుడ్ మార్నింగ్ సార్, 3rd July 2023 ఈజ్ ఎనీ హాలిడే ఇన్ యూనివర్సిటీ? నో. వై, ఎందుకు అలా అడుగుతున్నారు మీరు? వచ్చేదైతే బాడికి వచ్చేది కదా. సో ఇవన్నమాట ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ.